వాటర్ గ్రిడ్ ఏ ఒక్క రోజైనా ఉద్యమంలో ఇంటింటికి నల్లా ఇస్తా అన్నాడా? వీడున్న మిత్రులందరూ తెలంగాణ ఉద్యమకారులే. సరే ఆయన మీరు అందరు మా మీద రాళ్ళు రప్పలు మైకులు వేస్తుంటే కొన్నిసార్లు మేము వచ్చినాం రాలే. మీరు అవుతున్నారు కదా, ఎన్నడన్నా కేసీఆర్ కుటుంబం కానీ తెలంగాణ సాగునీటి రంగ నిపుణులు ఎవరైనా ఇంటింటికి నల్లా ఇవ్వాలి తెలంగాణ వస్తే ఇస్తామని ఎప్పుడన్నా మాట్లాడినరా? వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు గురించి ఎన్నడైనా మాట్లాడినరా? ఎందుకు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు మేనిఫెస్టోలో లేనిది కూడా ఉన్న ఫలంగా ఎందుకు ప్రత్యక్షమైంది ఒక్కసారి సమాధానం చెప్పండి. ఆలోచన చేయండి, సమాధానం చెప్పకపోయినా సరే. ప్రాజెక్టుల రీడిజైనింగు, వాటర్ గ్రిడ్ ఏందయ్యా అంటే ప్రజల యొక్క సెంటిమెంట్. తెలంగాణ ప్రజలు తాగడానికి మంచినీళ్ళు లేక కాళ్ళు వంకరపోయినరానే ఒక ప్రజల అవసరాన్ని అడ్డం పెట్టుకొని ఎండిపోయిన బీళ్లకు నీళ్లు వారించాలనే ఒక ముసుగును దొడుక్కొని ఇటు సాగునీటి ఇటు తాగునీటి ప్రాజెక్టులను అడ్డం పెట్టుకొని 2 లక్షల కోట్ల రూపాయల టెండర్లు పిలిచి మామ 10% అల్లుడు 2% కమిషన్లు కొట్టడానికి ఈ పన్నాగం బన్నిన మాట వాస్తవం కాదా? ఇవాళ మేము ప్రాజెక్టుల నిర్మాణమే కాదు ప్రాజెక్టుల నిర్వహణతో కూడా అప్పుల ఊబిలో కూరుకుపోతాం, మీ కుటుంబ దోపిడీని ప్రశ్నిస్తున్నామని మేము అన్నందుకు మా మీద వికృతమైన దాడులు చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ కుటుంబము. నేను ఇంకా సూటిగా అడుగుతున్నా, గతంలో సాగునీటి భారీ సాగునీటి శాఖల మంత్రులుగా ఉన్న కడియం శ్రీహరి గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఏ ఒక్కరోజని ప్రాజెక్టులను సమర్థించినరా? ఎందుకు సమర్థిస్తలేరు? నీకంటే తెలివికల్లోళ్ళు, నీకంటే చదువుకున్నోళ్ళు, నీకంటే అనుభవం ఉన్నోళ్ళు, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు ఈ శాఖ కేసీఆర్? ఇందులో వచ్చే 1000 కోట్ల రూపాయలు పక్కోనికి ఓనియొద్దు, మొత్తం మేమే తినాలి, నాది నేనే తింటా, నీది కూడా నేనే తింటా అన్నట్టుగా మొత్తం అంతా తిననిక అందులో అనుభవజ్ఞులైన తుమ్మల నాగేశ్వరరావు గారు, కడియం శ్రీహరి గారిని పక్కన పెట్టి పాలిటెక్నిక్ కాలేజ్ చదువుకున్న హరీష్ రావుకు ఇది కట్టబెట్టిండంటే, కమిషన్ కాకతీయ కట్టబెట్టిండంటే, వాటర్ గ్రిడ్ కొడుకు కట్టబెట్టిండంటే, కొడుకు కళ్ళుడికి వాటాలు వంచిండు. అరే పెద్ద దాంట్లల్లో నువ్వు దోసుకో, చిన్న దాంట్లల్లో నువ్వు దోసుకో, నల్లా ఇప్పి నువ్వు పట్టుకో, కాలువలలో నువ్వు నింపుకో అని చెప్పి కొడుకు కళ్ళునికి తండ్రి కూర్చొని వాటాలు వంచండు. మీ వాటాల కోసం ఆనే తెలంగాణ తెచ్చుకున్నది? అంటే మీరు ఎంత దోసుకున్నా ఏమనుకుంటుకుంటే మేము మంచోళ్ళమా? మీ దోపిడీని గదేందా గింత అన్యాయమా? 1,40,000 ఎకరాల ప్రాజెక్టు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాక ఈరోజు మీరు వద్దని 80,000 కోట్లకు తీసుకెళ్తుంది. ఇది 80,000 కోట్ల దగ్గర ఆగదు, 2 లక్షల కోట్ల అయితే ప్రాజెక్టు పూర్తి అయ్యే వరకు అని మేము ప్రశ్నిస్తే మేము దొంగలం, మేము రాక్షసులం, మేము ప్రాజెక్టులకు అడ్డం పెడుతున్నాం, కాలడ్డం పెడుతున్నాం, నోటుకొచ్చింది అడ్డగోలుగా మాట్లాడుతారు. నేను అడుగుతున్నా నిన్ను హరీష్ రావు గారు, మీరు మంత్రి కదా, ప్రభుత్వ యంత్రాంగం అంతా మీ దగ్గరనే ఉంది కదా, సాంకేతిక నిపుణులు మీ దగ్గరనే ఉన్నారు కదా, నేను సవాలు విసురుతున్నా. పాత్రికేయ మిత్రుల సమక్షంలో అమరవీరుల స్తూపం దగ్గర బహిరంగ చర్చ పెడతావా? ప్రెస్ క్లబ్లో బహిరంగ చర్చ పెడతావా? నువ్వు పెట్టు. పెద్దలు విద్యాసాగర్ రావు గారు బతుకున్నప్పుడు, రాష్ట్రానికి సాగునీటి సలహాదారుడుగా ఉన్నప్పుడు గోదావరి నది మీద ప్రాజెక్టుల నిర్మాణం ఎలా చేయాలి, అక్కడ నీటి లభ్యత ఎంత, ఆ నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఇప్పుడున్న ప్రాజెక్టులు ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనా అని చెప్పి 2015లో ప్రభుత్వం కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఇది, 14 పేజీల రిపోర్ట్ ఇది. గోదావరి నది మీద ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించాలి, ఎక్కడెక్కడ నిర్మించాలి, ఎక్కడ నిర్మిస్తే తెలంగాణకు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు ప్రతి మారుమూల గ్రామానికి నీళ్ళు ఇవ్వాలి, దీని మీద సంపూర్ణమైన నివేదికనివ్వమని విద్యాసాగరరావు గారి పెద్దలు ఉన్నప్పుడు 5 మంది తెలంగాణ బిడ్డల్ని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లను పెట్టి ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ హెలికాప్టర్లలో ప్రయాణించి డ్రోన్ కెమెరాల ద్వారా మొత్తం వివరాలు తీసుకొని 100 సంవత్సరాల వర్షపు నీటిని లెక్కేసి పైనున్న రాష్ట్రాల నుంచి వరద నీళ్ళు ఎట్లొస్తాయి, తెలంగాణ రాష్ట్రంలో పడ్డ వర్షాలతో ఎట్లా
కాలువలకు నీళ్ళు వస్తాయి, మొత్తం కూలంకషంగా చర్చించి ప్రాణహిత చేవెళ్ల మీద నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టులో ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా ఈ ప్రాజెక్టును ఏ విధంగా ఉపయోగించుకోవాలనో వారు సంపూర్ణమైన నివేదికనిచ్చారు. ఈ 14 పేజీల రిపోర్ట్లో ఫైనల్ రికమెండేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక 3 పాత్రికే మిత్రులు చూడాలి. ఫైనల్ రికమెండేషన్స్ 3లో మొట్టమొదటిది ఏందయ్యా వాళ్ళు చెప్పిందానంటే, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించాలనుకున్నదో, తుమ్మిడిహెట్టి దగ్గరనే బ్యారేజ్ నిర్మించి 152 మీటర్ల ఎత్తున మీరు నిర్మిస్తే ఈ ప్రాజెక్టు సంపూర్ణంగా నీటి వినియోగం జరుగుతుంది, 160 టీఎంసీలు అక్కడి నుంచి మనం వినియోగించుకోవచ్చు, దీనికోసం ముఖ్యమంత్రి గారు తన రాజకీయ చతురతను ఉపయోగించి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మిస్తే మహారాష్ట్రలో 5 గ్రామాలకు సంబంధించి 1850 ఎకరాల భూమి, పట్టా భూమి, ఫారెస్ట్ భూమి లేదు, గ్రామాలు లేవు, ఏమి లేవు, 1850 ఎకరాల భూమి ముంపు గురవుతుంది. కాబట్టి మీ రాజకీయ చతురతను ఉపయోగించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మీరు ఆ ఒప్పందం చేసుకుంటే యాజ్ టీజ్గా ఈ ప్రాజెక్టు మనకు ఉపయోగపడుతుందని ద బెస్ట్ రికమెండేషన్ కింద ఫస్ట్ బెస్ట్ రికమెండేషన్ ఇచ్చారు. ఒకవేళ 152 ఒప్పుకోకపోతే 150 అయినా పర్వాలేదు, మనకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి ఇదే నివేదికలు చెప్పారు. ఇది కూడా కానప్పుడు మీరు ఒకవేళ ఈ ప్రాంతం కాకుండా ఇంకో ప్రాంతంలో నిర్మించాలనుకున్నప్పుడు వేమనపల్లి దగ్గర కడితే కూడా మీకు గతంలో నిర్మించిన ప్రాజెక్టు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యయం ఒక్క రూపాయి కూడా వృధా కాదు, తుమ్మిడి హెట్టి కాకపోతే వేమనపల్లి దగ్గర కట్టండి అని చెప్పి సెకండ్ బెస్ట్ రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ కానప్పుడు వేమనపల్లి దగ్గర కట్టమన్నారు. ఈ 2 కాకుండా 3 రికమెండేషన్ ఇచ్చింది. ఏందో 3 రికమెండేషన్ అంటే ఇదే కీలకమైంది. ఎట్టి పరిస్థితుల్లో మేడిగడ్డ దగ్గర మీరు కట్టొద్దు, మేడిగడ్డ దగ్గర మీరు బ్యారేజ్ కట్టి 160 టీఎంసీల నీళ్లు ఒకవేళ ఎత్తి పోయాలంటే అత్యధికంగా ఖర్చు అవుతుంది, నిర్మాణ వ్యయం పెరుగుతుంది, చాలా కాలం సమయం వృధా అవుతుంది, గతంలో నిర్మించిన చాలా పనులు నిరుపయోగమవుతాయి. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో మీరు మేడిగడ్డ దగ్గర మీరు కట్టొద్దు అని చెప్పిన ఎవరయ్యా నిపుణులు అంటే మొత్తం తెలంగాణ బిడ్డలే. ఇక్కడ అన్ని పేర్లు ఉన్నాయి, అనంతరాములు, వెంకటరామారావు గారు, శ్యామ్ సుందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, ఇక్కడ అందరు తెలంగాణ బిడ్డలే. 5 మంది కలిసి సంతకాలు పెట్టి ఇచ్చారు. ఇప్పుడు ఇదే అధికారులు మళ్ళీ ప్రభుత్వం పక్కన చేసి చెప్తున్నారు కొత్త కథ. మొన్న అఖిలపక్షంలో నేను గదే అడిగిన, ఈ నివేదికను చూపించి వాళ్ళు ప్రభుత్వం చేస్తున్నది కరెక్ట్, మీరు తెలంగాణకు నీళ్ళు ఇవ్వద్దు అంటారా? బీసీ రేషియో అంటే బెనిఫిట్ కాస్ట్ రేషియో, అంటే నిర్మాణం వల్ల లబ్ధి ఎంత అనే దాన్ని సెంట్రల్ వాటర్ కమిషన్, సిడబ్ల్యూసి వాటి అన్నిటిని పరిగణలోకి తీసి అనుమతులు ఇస్తుంది. ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వాలంటే 2-3 లక్షల వరకు ఖర్చు పెడితే పర్వాలేదని ప్రాజెక్టులకు అనుమతిస్తుంది. అంతకంటే ఎక్కువ ఖర్చు అయినప్పుడు ఇది ఉపయోగం లేదు అని చెప్పి తిరస్కరిస్తారు. కాబట్టే ఈరోజు జాతీయ ప్రాజెక్టు పోకుండా కార్పొరేషన్ పేరు మీద 80,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి తెలంగాణని అప్పుల ఊపిలో కూరుస్తున్న చంద్రశేఖరరావు గారి విధానాన్ని మేము వ్యతిరేకించి నిన్న మొన్నటి మీటింగ్లో ఈ నివేదిక తీసి ఇదే అధికారులను నేను అడిగిన, సేమ్ శ్యామ్ సుందర్ రెడ్డిని ప్రశ్నించిన, నువ్వు సంతకం పెట్టి 14 పేజీలు ఇచ్చిన నివేదికలో ఎట్టి పరిస్థితుల్లో తుమ్మిడేటి దగ్గర కట్టమను, ఎటువంటి పరిస్థితుల్లో మేడిగడ్డ దగ్గర కట్టొద్దాను, సరిగ్గా దీనికి రివర్స్ చేస్తున్నాడా చంద్రశేఖరరావు? ఇది కరెక్టా కా? మేము తెలుగు మీడియం, మేము చదువుకోలేదు, మేము బీఏ చదువుకున్నాం, ఇంజనీర్లం కాదు, మేము ఇంగ్లీష్ రాదు, నువ్వు చదువుకున్న విద్యావేత్తవు, భారీ నీటిపారుదల శాఖలో నిపుణుడివి, ఇంజనీర్వి, మొత్తం హెలికాప్టర్లలో తిరిగినావు, డ్రోన్ సర్వేలు చేసినావు, టోపోగ్రఫీ సర్వే చేసినావు, అన్నీ చేసి నువ్వు నివేదిక ఇచ్చినావు కదా, నీ నివేదికలో తుమ్మిడేటి దగ్గర కట్టి తీరాల్సిందే అని చెప్పినావు, మేడిగడ్డ దగ్గర అసలు కట్టొద్దని నువ్వేదిక ఇచ్చినావు కదా, మరి దీని కథ ఏంది అని అడిగిన కాగితం తీసి, ఇక ఆయన నీళ్లు నమిలి చివరికి నీళ్ళల్లో మునిగిపోయేటట్టున్నాని, అయ్యా మేము అధికారులమే, మేమేమున్నా నివేదికలు ఇచ్చేటోళ్ళమే కానీ నిర్మాణం చేసేటోళ్ళమేం కాదు కదా, పెద్ద దూర కదా నిర్ణయం తీసుకునేది, ఇక ఆయన గట్ల నిర్ణయం తీసుకుంటే గిట్లా పోతుంది, మేము గట్ల మాట్లాడుతున్నాం, మమ్మల్ని ఏం చేయమంటాం, మేము మా పాత్ర పరిమితమే కదా, మేము నిర్మాణం గురించి చెప్పగలం కానీ అందులో జరుగుతున్న అవినీతి గురించి మాకు చెప్పరుగా సార్ ఎంత తీసుకున్నారో,
మామా అల్లులకే తెలుసు కదా సార్, మాకేం తెలుసు అని ఇట్లనే మాట్లాడారు. మీరు కావాలంటే ఇది కట్ తిరిగేయండి. ఇప్పుడు నేను అడుగుతున్నా, తెలంగాణ బిడ్డలు ఉద్యమం తర్వాత 2015 సంవత్సరంలో నీ ప్రభుత్వము పెద్దలు విద్యా కీర్తిశేషులు విద్యాసాగర్ రావు గారు ప్రభుత్వ సలహాదారుడుగా 5 మంది నిపుణులను వేసి నీ నాయకత్వంలోనే నివేదిక ఇవ్వమంటే ఆ నివేదికలో తుమ్మిడి ఎట్టి దగ్గర కట్టి తీరవలసిందే 152 మీటర్ల ఎత్తున మేడిగడ్డ దగ్గర కట్టొద్దు అని ఇచ్చాను. ఇవాళ నువ్వు మేడిగడ్డ దగ్గరనే కడతా అంటున్నావు, కట్టమన్న దగ్గర వద్దంటున్నావు, వద్దన్న దగ్గర కడుతున్నావు. ఈ కథ ఏందని అడుగుతున్నా నేను. ఈ కథలో పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, లబ్ధిదారులు ఎవరు అని మేము అడుగుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ముసుగులో పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, లబ్ధిదారులు ఎవరు అని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఇగో మనిషి రక్తానికి మార్చిన పులిని మధ్యలోకిన రాయితో కొడితే కోపంగా మన మీద వాడి దాడి చేసినట్టే ఇక మామ అల్లులు మన మీద వాడి పిక్క తిందామని చూస్తారు. అరే మేమేమంటున్నామా, నీకెందుకంత భయం, నువ్వు నిజాయితీగా ప్రాజెక్టు కడుతున్నావు, కడుపు నోరు కట్టుకొని కడుతున్నామని చెప్తాడు ఎప్పుడు చూసినా సారు. ఖాళీ వేసేటప్పుడు మాత్రమే నోరు తెరుస్తాం, మిగతా టైంలో ఎప్పుడు తెరవలేదని మాటకు ముందు ఒకసారి చెప్తాడు మామ. బాగానే ఉంది మరి, నేను ఇప్పుడు అడుగుతున్నా, బహిరంగ చర్చకు రా, ముక్కు నేలకు రాస్తాం మేము తప్పు, మేము మమ్మల్ని తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తాం. ఎందుకు అంటే ఈ తెలంగాణ బాగుండాలని కోరుకుంటున్నాం. ఏం కోరుకుంటున్నాం మేము, మేము అన్న కమిషన్లలో వాటా అడుగుతామా, కాంట్రాక్ట్ అడుగుతామా, నీ అధికారంలో ఏమన్నా, మేము చేసేపు ఆ కుర్చీలో కూర్చుంటాము, నువ్వు మందేష్ పాండుకున్నప్పుడు ఏమైనా కుర్చీలో కూర్చుంటామని అడుగుతామా మేము. ఏం అడగలేదే, ఏం అడిగినాం మేము. అరే 40,000, 80,000 ఎట్లయితే, 40,000 ఆల్రెడీ 11,000 ఖర్చు అయింది, ఈ 29-30,000 పెడితే అయిపోయేదాన్ని 80,000 చేసినాం, 50,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టి 16,40,000 ఎకరాల బదులు 18,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అంటున్నావు. అంటే 160,000 ఎకరాలకు 50,000 కోట్ల రూపాయలు అదనంగా నువ్వు ఖర్చు పెడుతున్నావు, ఇది న్యాయమా అని మేము అడిగినాం. తప్ప అయితే మీరనే చెప్పురా, అరే మీరు తప్పు మాట్లాడుతురా, అడగకూరు ఇంకోసారి, వాళ్ళని ప్రశ్నిస్తారా మీరు అని అంటే మేము కూడా వదిలేస్తాం. Yeah.